హాయ్ హలో, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజు మధ్యాహ్నం తీసిన వీడియో అన్నమాట. ఇక్కడ నుంచి న్యూ ఇయర్ వీడియో స్టార్ట్ అవుతుంది. మేము ఆల్మోస్ట్ నెల్లూరు వచ్చేసామన్నమాట. చూస్తూ ఉండండి వీడియోనైతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు ఏంటంటే మీ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత ఈరోజు మళ్ళీ ఊరు వెళ్తున్నాం అన్నమాట, హైదరాబాద్కి వెళ్తున్నాము. కొంచెం పని ఉంది అక్కడ, అందుకని చెప్పి వెళ్తున్నాము. ఇంకా నా చెయ్యి కొంచెం షేక్ అవుతుంది, ఏమనుకోవద్దు వీడియోలో. ఇక ఈ జర్నీ మేము ఎంతవరకు వెళ్తామో అంతవరకు వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అయితే. టెడ్డీ ధనుష్ని ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి టెడ్డీ. ఆల్మోస్ట్ మేము బయలుదేరి 4 to 5 hours అవుతుంది అన్నమాట. నెల్లూరు దాటాము, నెల్లూరులోనే లంచ్ చేసేసాము. ఇక ఇక్కడ వచ్చేసి కావలి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇక నైట్ ఎంత లేట్ అవుతుందో డిపెండ్ ఆన్ ట్రాఫిక్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే, మళ్ళీ కలుస్తుంది మిమ్మల్ని అయితే. ఇక్కడ వచ్చేసి ఒంగోలు అది దాటాము. దాటిన తర్వాత ఒంగోలు హైవే మీద నుంచి వస్తాం కదా హైదరాబాద్కి, అయితే అలా వచ్చేసి బైపాస్ మీద వస్తాము. ఊర్లో నుంచి అయితే వెళ్ళాం కదా, అందుకోసమే ఇక అద్దంకి కంటే ముందు ఇలా టీ తాగుతున్నామన్నమాట. రోడ్ సైడ్ ఇలా పెట్టున్నారు, టీ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నేను మా హస్బెండ్ కొంచెం ఆపినట్టు అవుతుంది కార్ని, అలాగే రిలాక్స్ అవ్వచ్చు కదా ఒక 5 minutes. అందుకోసమే ఇంకా నేనైతే టీ తాగుతున్నాను. ఆ టెడ్డీని అయితే కొంచెం వీడియో తీయమన్నాను. చూశారు కదా పొలాలు, తర్వాత పక్కనే రోడ్డు, చాలా బాగుంది ఏరియా కూడా. ఇక మేము కూడా అలాగే కూర్చొని కాళ్ళు కొంచెం పెయిన్ ఉంటాయి కదా, అందులో చాలా లాంగ్ జర్నీ కాబట్టి ఇంకా అలా కారు ఆపుకుంటూ దిగుకుంటూ వెళ్ళామన్నమాట స్లోగా. ఇక నైట్ మేము రీచ్ అయ్యేసరికి చాలా టైమే అయింది, 11 o'clock అయిపోయిందనమాట. ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ చూశారు కదా ఆల్మోస్ట్ లైట్ కూడా వేసేసారు. ఇంకా అందుకోసమే అనమాట కొంచెం దిగి టీ అది తాగుదాము అనేసి ఇంకా చూసుకుంటూ వచ్చామన్నమాట. మాకు పక్కన కనిపించలేదు, ఇంకా ఇక్కడైతే ఉన్నాయి అని చెప్పేసి ఇంకా దిగి టీ తాగేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. టెడ్డీ చూసారా అలా తిప్పుతూ ఉంది కెమెరా. ఇక ఇక్కడ చూసారా బైక్ సైడ్ పెట్టారంట, బైక్ అంతా కాలిపోతూ ఉంది. ఇక అక్కడ క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. ఇక రీచ్ అయిపోయానమాట హైదరాబాద్. హైదరాబాద్ చూస్తుంటే నాకు ఎక్కడో తెలియని ఫీలింగ్ అనమాట, ఎందుకంటే మేము చాలా ఇయర్సే ఉన్నాము, 8-9 years ఉన్నామన్నమాట హైదరాబాద్లో. అందుకని చెప్పి నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. అక్కడ తెలియని ఫీలింగ్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా ఏరియాని చూసినప్పుడు, మిస్ అయిన ఫీలింగ్ అనమాట అంతే. ఇంకా హైదరాబాద్ వస్తున్నాము అంటే షాపింగ్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. హైదరాబాద్ షాపింగ్ అన్నా హైదరాబాద్ ఫుడ్ అన్నా చాలా ఇష్టం. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాం కదా, మిస్ అవుతున్నాము అంతే. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ట్యాంక్ బండ్ దగ్గర కొన్ని ఫొటోస్ అవి తీసాము. ఇక బయట పనుంది అని చెప్పాం కదా, ఇలా బయటకు వచ్చినప్పుడు ఆన్ ద వే వెళ్తున్నామన్నమాట. వెళ్తూ ఉంటే దిగి జస్ట్ కొంచెం మమ్మల్ని ఏం వీడియో తీసుకోలేదు, కొంచెం హుస్సేన్ సాగర్ని మాత్రమే ఇలా వీడియో తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నామన్నమాట. బట్ హైదరాబాద్లో కొంచెం షాపింగ్ అయితే చేశాను కానీ ఆ వీడియోస్ అయితే తీయలేకపోయాను. నేను చెప్పాను కదా, చెప్పాను లేదో, నా ఫోన్ అయితే చాలా ప్రాబ్లం వచ్చింది. మా హస్బెండ్ ఫోన్లో నుంచే వీడియోస్ తీసి మళ్ళీ నా ఫోన్లోకి పంపించుకోవడం, తర్వాత ఎడిటింగ్ అది కొంచెం టఫ్ అయిందన్నమాట. నేను నా చేతిలో మొబైల్ లేదు, ఈయన ఆఫీస్ పని మీద అలా బయటకు వచ్చారు కాబట్టి ఇంకా ఫోన్ అది బయటకు పట్టుకెళ్ళారు, తీసుకెళ్ళి అక్కడ చూపించారు. ఇప్పుడు ఓకే, ఫోన్ సెట్ అయిపోయిందనమాట. చాలా వరకు వీడియోస్ అయితే నేను షూట్ చేయలేదు హైదరాబాద్లో.
షాపింగ్ అది కూడా నాకు గుర్తులేదన్నమాట, వీడియోస్ తీయాలి అని మర్చిపోయాను అన్నమాట. ఇక నేనేం తీసుకున్నాను అనేది ఇంకొక వీడియోలో అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇదే అదే రోజు మార్నింగ్ అన్నమాట, అంటే న్యూ ఇయర్ రోజు నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ మేము కలిసి హోటల్కి వెళ్ళాము. ఇది అమీర్పేట్లో ఉన్న హోటల్ అన్నమాట. మేము మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ధనుష్ చూశారు కదా, వీడికైతే బయటికి రావడం ఎక్కువగా ఇష్టం ఉండదన్నమాట. పిల్లలు ఉంటారు, చెల్లెల వాళ్ళ పిల్లలు, ఇంట్లో ఆడుకోవాలి, ఇంటికి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక మేము హోటల్కి ఎక్కువ వెళ్తుంటాం కదా చెన్నైలో అయితే, అందుకని పిల్లలతో ఆడుకోవాలి. ఇక్కడైతే పిల్లలు ఉంటారు కదా, చెల్లెల వాళ్ళ పిల్లలు, తమ్ముడు, మద్దలు ఉంటారు, వాళ్ళతో ఉండాలి అనే ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లలిద్దరికీ కూడాను. చూశారు కదా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, బట్ వాళ్ళని అయితే వీడియోలో చూపించట్లేదు, ఎందుకంటే నేను వాళ్ళని పర్మిషన్ అడగాలి కదా ఇలా యూట్యూబ్లో పెడుతున్నప్పుడు. నేను అడగలేదు, అందుకోసమే నేను వాళ్ళని మాత్రం ఇలా హైడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.